బాడుగ బండ్లపై వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు అందరికీ కూడా తోపుడు బండ్లు ఇస్తానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం గోమతి నగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చిరు వ్యాపారులకి తోపుడు బండ్లు అందజేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఆగస్టు 1వ తారీఖున చాలా మంచి రోజు అని ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు. పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలందరూ కూడా పాల్గొనాలని ఆయన ఆదేశించారన్నారు. ఒక్కరోజులోనే 98% పూర్తి చేయడం గొప్ప విషయమని అన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్లను 5-6 రోజులు పంపిణీ చేసి గొప్పలు చెప్పుకునేవారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఒకటే చెప్తా, ఎవరైతే వాడుక బండితో చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారో నెల్లూరు సిటీలో వాళ్ళందరికీ ఇస్తానని చెప్పాను, మాట తప్పను. ఇవాళ కూడా ఒక 20 ఇచ్చారు, మరొక 20 కూడా రెడీ అయ్యండి. నెక్స్ట్ వీక్ ఆ 20 కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, నేను ఎలక్షన్స్కి ముందే చెప్పాను, మహిళలకి, జెంట్స్కి, అందరికీ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు చదువుకున్న రీతిలో దాని ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాను, దాని మీద ఉద్యోగం కల్పిస్తానని చెప్పాను. నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఇప్పుడే ఉన్నారు అమ్మాయి ఇక్కడ, అమ్మాయిలు రమణ్ చాట్ తీసుకురమను. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో 80 మందిని 40-42 బ్యాచ్లు చేసి ఒక 80 మందికి 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చా. బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఈరోజు ఎక్కడైనా రిసెప్షన్ పోస్ట్ చేయాలన్నా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 40 రోజులు, రోజు 4 గంటలు ఇచ్చారు. వాళ్ళకి ట్రైనింగ్లో కూడా ఒక 10,000 స్టైఫండ్ ఇస్తానని చెప్పాను, దాని ప్రకారం వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా నేర్చుకున్నారు. నిజంగా నేనే ఆశ్చర్యపోయినప్పుడు నా దగ్గరికి యాక్చువల్గా తెలిపారా, ఒక చార్ట్ తీసుకొచ్చారు ఇప్పుడే, నేనే ఆశ్చర్యపోయా.